ఎవరైనా అమ్మాయిలు కంప్లైంట్ చేస్తారు మార్ఫింగ్ ఫోటోలు చేశారని. మార్ఫింగ్ ఫోటోలని పబ్లిష్ చేసి జనంలోకి తీసుకెళ్ళి అది కావాలని సినీ నటి రోజా, సినీ నటి కమ్ నగర ఎమ్మెల్యే రోజా అని దారుణంగా పరువు తీసే విధంగా పోస్టులు పెట్టి దాని మీద కేసులు పెట్టేటప్పటికీ పోలీసులే మార్ఫింగ్ చేసి ఫోటోలు పెడతానని బెదిరిస్తున్నారంటూ కోర్టులో కేసు వేసినటువంటి ఉదంతం జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారంలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ వైకాపా నాయకులపై విమర్శలు మానుకోకపోతే సెల్ ఫోన్లో నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చిత్తూరు జిల్లా నగరి పూర్వ సీఏ శ్రీనివాసంతి, నగర డీఎస్పీ రవికుమార్, రాష్ట్ర డీజీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిఎస్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెల 9 వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అందుముందు పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో నమోదైన కేసులో పిటిషనర్ ఫోన్ని పోలీసులు సీజ్ చేశారు. అందులోని ఫోటోలను మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. డేటాను బహిర్గతం చేస్తామన్న గోప్యత హక్కును హరించడమే ప్రజా సమస్యలపై గలమెత్తున్న ప్రతిపక్ష నేతలు బెదిరించేలా పోలీసులు వివరిస్తున్నారు. ఆధారాలను కోర్టు ముందు ఉంచామని చెప్పారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఆ ఫోటోలో ఉన్నాయి ఆ మార్ఫింగ్ చేసినటువంటి ఇది ఆ ఫోన్లో, కాబట్టి అది పోలీసులే చేశారని చెప్పేందుకు ఎదురు ఎత్తుగడ అన్నమాట.